అన్న నమస్తే. నమస్తే. ఎట్లుంది చెవెళ్ళలో రాజకీయం? రాజకీయము ఎక్కడిది ఏం చెప్పట్టట్లేదు. ఇప్పుడు కాంగ్రెస్ దిక్కెళ్ళి రంజిత్ రెడ్డి, విఘ్నేశ్వర్ ఆయన బీజేపీ, వీళ్ళు ఎంత పదవి మారినా మాకు సంబంధం లేదు. టీఆర్ఎస్ లో ఉంటే బాగుండుండే. టీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బిడ్డ నిలబడ్డాడు కదా, అవును, మరి గెలిచే అవకాశం ఉందా? కన్ఫర్మ్, ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఎంత మెజారిటీ వస్తుంది? మెజారిటీ వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ పక్క విఘ్నేశ్వర్ గెలుస్తాడు, ఇది మాత్రం పక్క. ఓకే, కాసాని జ్ఞానేశ్వర్ కోట వేయాలంటే ఎందుకు వేయాలి? ఎవరికంటున్నావు? మన బీఆర్ఎస్ జ్ఞానేశ్వర్కు. ఇప్పుడు టీఆర్ఎస్ లో నిలబడ్డదే గొప్పతనం ఆయన. ఓకే, అంటే గతంలో ఆయన బీసీ కులాలను ఏకం చేసిండు, ఇక అవన్నీ తర్వాత విషయం. అది ఆయన టీఆర్ఎస్ లో నిలబడ్డదే గొప్పతనం ఆయన ఆయనది. ఆయన ఎస్సుంటాడు ఏం కథ, కులం భేదం లేదు. ఇలా టీఆర్ఎస్ లో నిలబడ్డా అదే గొప్పతనం ఆయన. గతంలో రంజిత్ రెడ్డి, కొండ విశ్వేశ్వరరెడ్డి ఎంపీగా పనిచేశారు, ఇక్కడ ఏమైనా చేశారు అభివృద్ధి? వాళ్ళు ఏం చేసారో ఇప్పుడు రంజిత్ రెడ్డిది బాగానే మర్యాద ఉండే. ఆయన టీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్ లో పోయిండంటే కొంచెం వ్యతిరేకం అనిపిస్తుంది మాకు. ఎవరు ప్రజల గురించి పోయిరా లేదంటే వాళ్ళ స్వార్థం గురించి పోయిరంట? వాళ్ళ స్వార్థం కోసం పోయిరాలు. వాళ్ళ ఏంటంటే వాళ్ళ వస్తువులు, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం, కాపాడుకోనికి. ఫైనల్ గా మన చెవెళ్ళ నుంచి ఎంపీగా ఎవరు గెలవబోతున్నారు? నేను ఏం చెప్పినా ఒకటే మాట చెప్తా, టీఆర్ఎస్ నుంచి జ్ఞానేశ్వర్ నిలబడ్డ కదా, కన్ఫర్మ్. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నింటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.